చిత్తూరు జిల్లా రామకుప్పం టౌన్ పరిధిలోని శివాజీ నగర్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాలను ప్రతిష్టాపన చేసినందుకు ఇరు వర్గాల మధ్య తలెత్తిన గొడవల కారణంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడంతో మళ్లీ శివాజీ నగర్ లో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ఉండడానికి రెవెన్యూ అథారిటీ 140 సెక్షన్ విధించడం జరిగింది। ఆ స్థలం వద్దకి ఎవరూ వెళ్ళకూడదని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది। ఈ ఆదేశాలను పట్టించుకోకుండా కొంతమంది అక్కడికి వెళ్లి పటాసులు పేల్చి ప్రాబ్లం క్రియేట్ చేయడం జరిగింది। తపాకాయలు పేల్చి ప్రాబ్లం క్రియేట్ చేసిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరుగుతుందని డిఎస్పీ గంగయ్య తెలిపారు। మన రామకుప్పం టౌన్ శివాజీ నగర్ లో ప్రీవియస్ గా మనకు ఈ విగ్రహాలు డాక్టర్ అంబేద్కర్ అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డివి పెట్టేటప్పుడు మనకు సమస్య తలెత్తి అది లాన్ ఆర్డర్గా మనకు ప్రాబ్లం ఇవ్వడం జరిగింది। ఆ లాన్ ఆర్డర్ను కంట్రోల్ చేసే విషయంలో మన రెవెన్యూ అథారిటీస్ వారు 145 సిఆర్పిసి కింద ఆ ప్రదేశానికి ఎవరు వెళ్ళవద్దని చెప్పి నిషేధిస్తూ ఒక ప్రొసీడింగ్స్ జారీ చేయడం జరిగింది। అది ఇంతకుముందు మనము ప్రజలందరికీ తెలిసే విధంగా దండూరు వేయడము, తర్వాత అనౌన్స్ చేయడము, నోటీసులు సర్వ్ చేయడము చెప్పి అక్కడికి ఎవరు పోకోకుండా అక్కడ బందోబస్తు పికెట్ కూడా పెట్టడం జరిగింది। కానీ నిన్న కొంతమంది అక్కడికి వెళ్ళి అక్కడ టపాకాయలు పేల్చి అక్కడ కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ చేశారు। అక్కడ ఉన్న మా హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు పోయి మీరు ఇక్కడికి రాకూడదు, ఇది నిషేధమైన ప్రదేశం అని చెప్పినా కూడా అతన్ని ఖాతరు చేయకుండా అతను తోసేసి అక్కడి దగ్గరికి వెళ్ళి టపాకాయలు కాల్చి పోవడం జరిగింది। ఆ సమయంలో ఏదైనా విగ్రహాలకు కానీ పక్కన ఉన్నటువంటి వేదానికైనా సరే చిన్న ప్రాబ్లం అయిందనుకోండి, మనకంతా ఇక్కడ రెండు కమ్యూనిటీస్ మధ్య మళ్ళీ సమస్య తలెత్తే అవకాశం ఉంది। సో దయచేసి ప్రజలకందరికీ నా విజ్ఞప్తి ఏమంటే ఎవరు కూడా నిషేధమైన ప్రదేశంలోకి పోవద్దు। ఈరోజు నిన్న పోయిన వారిని కూడా మేము చట్ట ప్రకారము అంటే ఎప్పుడైతే రెవెన్యూ అథారిటీ ఇచ్చిన వారి ఆర్డర్ను వైలేట్ చేశారో ఆ వైలేట్ను ఇమీడియట్గా మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది। నైటు వారిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలిస్తున్నాము। సో ఎవరైనా సరే నిషేధ ప్రదేశానికి పోయి అన్నెసరిగా ప్రాబ్లం తెచ్చి ఏదైనా క్రియేట్ చేస్తే అది రాజకీయం కావద్దు, ఏ రూపంగానే సరే పబ్లిక్కు అంతరాయం కలిగించి పబ్లిక్కు కష్టాలు కలిగించే విధంలో ఏదైనా చేస్తే మాత్రం తప్పనిసరిగా చట్టము కఠిన చర్యలు తీసుకుంటుంది। మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।